టౌన్ సాక్షర భారత్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన. సాక్షర భారత్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొగత అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి రమేష్ డిమాండ్ చేశారు. 4 రోజుల నుంచి విజయనగరం కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం స్థానిక మయూరి జంక్షన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు 200 మంది సాక్షర భారత్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అశోక్ రమేష్ మాట్లాడుతూ తొలగించిన సాక్షర భారత్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలులో 10 ఏళ్లుగా వీరితో గుడ్డి చాకరీ చేయించుకుని ఆకస్మికంగా రోడ్ను పడవేయడం దారుణమని విమర్శించారు. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గం ఎంసీఓ, ఓసీఓలు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ బీబి, జనసేన పార్టీ వీర మహిళ ఝాన్సీ లక్ష్మి రాజ్ ఉద్యమానికి సంపూర్ణ సంఖ్యాభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు జీవన్, జిల్లా కార్యదర్శి రంగరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు ద్వార, మహిళా సమాఖ్య నాయకులు జి లక్ష్మి, ఎస్కే అమ్మాజీ పాల్గొన్నారు. ఎదుర్కొంటాం రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గుర్తు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓకే,
చంద్రబాబు నాయుడు గారికి కూడా వీళ్ళ మీద కనీసం చీమ కుట్టినట్టయినా లేకపోవడం చాలా బాధాకరం. ఇంతవరకు వాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచన తెలియదు. మొన్న 5వ తారీఖున రాష్ట్ర పంచాయతీ కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి మాకు అనుకున్నాం. కనీసం ఇంతవరకు దాని మీద పట్టించుకోలేదు, దాని మీద ప్రస్తావన రాలేదు. అయితే ఇద్దరితో మేమేదో సమగ్రతో నీరు గారిపోతుంది అనేటువంటి ఆలోచన వీళ్ళేదో 4-5 రోజులు చేసుకుంటున్నారులే అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన తాలూకా తెలివి తప్పుతారని మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. తనకి ఇచ్చిన సాక్ష్య భారత్ ఉద్యోగులు తీసుకోవాలి. తీసుకునే వరకు కూడా మా ఏఐటీసీ నేతృత్వంలో సాక్ష్య భారత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. దీన్ని అవసరమైతే చెలో విజయవాడ వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా వస్తుందని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం.